ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30 గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఎన్నికల నగరం అవటంతో అభ్యర్థులంతా ప్రచార రంగంలో దూకేశారు. ముఖ్యంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో భీమవరం వైసీపీ అభ్యర్థిగా ఉన్న గంది శ్రీనివాస్గారు అయితే ప్రచారంలో ముందున్నారని చెప్పాలి. అసలు ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఆదరణ ఎలా లభిస్తుంది, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉంటారు? మీరు గతంలోనే పవన్ కళ్యాణ్ మీద విన్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో మీకు ప్రజల వైపు నుంచి, అంటే ఇప్పటికే మీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో కూడా అమలు చేసినట్టుగా ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తుంటే ఎలా ఉంది మీకు ఆదరణ? ప్రజల దగ్గర ఆదరణ చాలా బాగుందండి. ఎందుకంటే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, మాటిస్తే మనం తిప్పడం అనేది ప్రజల్లో బలంగా ఒక ముద్ర ఏర్పడింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, అంటే రాజశేఖర రెడ్డి గారు కాకుండా అంతకుముందు పరిపాలించిన వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో ఎన్నో హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం, ఎన్నికల ముందు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం, ఎన్నికలు అయిన తర్వాత అన్నీ మర్చిపోవడం, ఇది ఒకటి చూశారు ప్రజలందరూ కూడా. అలాగే చంద్రబాబు నాయుడు అయితే కావాలని వాంటెడ్గా అనేక అబద్ధాలు, అంటే అబద్ధాలు అనే వాటిని మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానాలుగా ప్రజలకు ప్రజలు చేయడం మనం చూస్తే 2014లో 650 వాగ్దానాలు, ఇంటికో ఉద్యోగం అని, లేదంటే నిరుద్యోగ వృత్తి అని, బంగారు రుణాలు మాఫీ చేస్తానని, రైతు రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి, ఆడపిల్లలు పుడితే కనుక వాళ్ళ అకౌంట్లో 25,000 డిపాజిట్ చేస్తానని చెప్పి, బంగారు రుణాలు మాఫీ చేస్తానని ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి, అంటే అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకున్న తర్వాత వాటిలన్నిటికీ కూడా తెలియదు కలిచడం ఇవ్వడం చూసాం. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు అంటే ప్రజలకి విశ్వాసం కోల్పోయారు. రాజకీయ నాయకులు అంటే అబద్ధాల కోర్లు, ఎన్నికల ముందు కౌరులు చెప్తారు, అబద్ధాలు ఆడతారు, రాజకీయ నాయకులను నమ్మకూడదు అని చెప్పి ఒక డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. కానీ ప్రజాస్వామ్యం తప్పదు, 5 ఏళ్ళసారి ఎన్నికలు వస్తాయి. మనం చూస్తాం తమిళనాడు లాంటి చోట ఈ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ మోసం చేసిందని నెక్స్ట్ అంతకుముందు మోసం చేసిన పార్టీకి ఓటేస్తారు. మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేస్తే మళ్ళీ ఇంతకుముందు మోసం చేసిన పార్టీకి వేస్తూ ఉంటారు. ఆల్టర్నేటివ్ లేదు, దీనికి లేకపోతే దానికి లేకపోతే దీనికి. ఇది మనం తమిళనాడులో చూసాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఓటేయడం అనేది తప్పదు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం తప్పదు. కానీ విశ్వాసత కల్పించే నాయకుడు అనేది ఇంతవరకు చూడలేదు. ఇవాళ రాజకీయాల్లో విశ్వాసతకి నిలువుటద్దంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అది ఇవాళ ప్రజలు గ్రహించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్తే కనుక చేస్తాడు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక రెవల్యూషనరీ పరిపాలన తీసుకొచ్చాడో, ఏంటంటే గ్రామ స్వరాజ్యం రావాలన్నారు మహాత్మా గాంధీ లాంటి వారు, అంటే అదేదో అనుకున్నాం, అది ఒక అందమైన పదంగా సత్యమేవ జయితేలాగా ఉండిపోయింది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, పరిపాలనని ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్ళటం, అలాగే 13 జిల్లాలుగా ఉన్న ఈ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించడం, పరిపాలన వికేంద్రీకరణ చేయడం, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంతేకాకుండా ప్రజలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి ప్రభుత్వంది బాధ్యత అని చెప్పి, ఎందుకంటే మనకు ప్రాథమిక హక్కుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాథమిక హక్కుగా లభించింది విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా. అటువంటి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి, ఆరోగ్యశ్రీలో 3,500 వ్యాధులు చేర్చడమే కాకుండా 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీలో దాన్ని 25 లక్షల వరకు పెంచి, కిడ్నీ లాంటి, ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్న వైద్యాలను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి, కోవిడ్ లాంటి వ్యాధులు కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి, డెంగ్యూ లాంటి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి, మలేరియా లాంటి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి, ప్రజలకు ఆరోగ్య భద్రత అంటే ప్రజలకి ఒక అనారోగ్య కారణంగా ఆర్థికంగా ఏ కుటుంబం కూడా చిదిగిపోకూడదు, ఆ కుటుంబానికి మనం అండగా ఆరోగ్య భద్రతను కల్పించాలి, అలాగే మన భవిష్యత్ తరాల పిల్లలకి విద్యని ఆస్తిగా అందించాలి, అలాగే పేదవాడు ఏదైతే తన సొంత ఇంటి కళ ఆ కళ నెరవేర్చాలి, అలాగే రైతులకు సంబంధించి రైతులకి పంటలు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి,
అంటే లాప్సైట్గా ఉండాలంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టి భూసార పరీక్షలు కానించి ఎరువులు విత్తనాల దాకా నాణ్యమైన తక్కువ ధరలకు అందించే విధంగా, అలాగే పంటకు సంబంధించి డిమాండ్ సప్లైని బట్టి ఎక్కడ ఏ ఏరియాలో ఏ పంట పండించాలి, ఎందుకంటే డిమాండ్ సప్లై, ఒకసారి టమాటా చూసుకుంటే 10 రూపాయలు అమ్ముతుంది, అదే ఒకసారి టమాటా నష్టం వచ్చిందని అందరూ మానేస్తే కనుక అదే 100 రూపాయలు అమ్ముతుంది. అలా కాకుండా ఒక డిమాండ్ అండ్ సప్లై ద్వారా మార్కెటింగ్ ఉండేటట్లు, అలాగే ప్రజలకు కూడా అధిక ధరలు పడకుండా భారం పడకుండా ఒక బ్యాలెన్సింగ్ విధానంతో రైతులకు లాభసాటిగా ఉండే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రైతు భరోసా కేంద్రాలు కానీ ఫ్యామిలీ డాక్టర్ విధానం కానీ వృద్ధులకి అందరికీ కూడా ఇంచుమించు 65 సంవత్సరాలు, గతంలో 65 సంవత్సరాలకు తిన కానీ పెన్షన్ వచ్చేది కాదు, దాన్ని 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే విధంగా అది కూడా 3000 వరకు పెంచుకుంటా వెళ్ళి, అలాగే పెన్షన్స్ కూడా చూసుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు ఉన్నప్పుడు ఏదన్నా పెన్షన్ ఇవ్వాలంటే కనుక ఎవరన్నా ఖాళీ అయితే పెన్షన్ ఇస్తానంటే అడిగేవారు వృద్ధులు, ఏంటి ఖాళీ అయితే పెన్షన్ ఇస్తానంటున్నారు, ఎప్పుడు ఖాళీ అవుతుందంటే నీ ఇంటి ఎదురుకుండా పెన్షన్ తీసుకుంటున్న ఆవిడ టపా కట్టేస్తే అది ఖాళీ అవుతుంది అది నీకు ఇస్తానంటే, పాప ఆ వృద్ధురాలు వెళ్ళి ఎదురుకుండా పెన్షన్ తీసుకుంటున్న ఆవిడ ఎప్పుడు పోతుందో అని చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి చూసాం. 1.75 రూపాయల పెన్షన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు అన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ఆయన పరిపాలన ప్రజల కోసం ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో ఒక రెవల్యూషనరీ పరిపాలన తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి, ఎందుకంటే వాలంటీరీ వ్యవస్థ మీద అనేక పార్టీలు, జనసేన పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారంటే వాలంటీర్లు ఎంత అవమానించే విధంగా మాట్లాడారంటే చూసాం, నిజంగా వీళ్ళు వస్తే కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు, ఈ సచివాలయ వ్యవస్థ ఉండదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవి కూడా ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోకపోతే కనుక మన పిల్లల భవిష్యత్తు, అవ్వాతాతల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ సీఎం చేసుకుందాం అనడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో చూస్తే గత ప్రభుత్వంలో ఎన్నో పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఈసారి ఎంత అభివృద్ధి చేసి ఉంటారు సుమారు? గత ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ అనేది అసలు పెండింగ్ అది ప్రారంభమే లేదు. అక్కడ నేను 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినవి 10 ఏళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు కొంత కాంగ్రెస్, కొంత తెలుగుదేశం ప్రభుత్వంలో 10 ఏళ్ళలో పూర్తి చేయలేకపోయారు. నేను 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు సుమారు 80 డ్రైన్ మీద 4 బ్రిడ్జ్లు శాంక్షన్ చేయితే దాంట్లో 3 నిర్మించారు వాళ్ళు, అవి కూడా ఆకాశాన్ని చూస్తున్నాయి, అప్రోచ్లో ఒక బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేయలేకపోయారు. కానీ నేను 5 ఏళ్ళలో ఈ శాంక్షన్ చేసి టెండర్ దిశకి తీసుకురావడం జరిగింది. గరంపూర్లో కానీ లేదా బైపాస్ రోడ్ బ్రిడ్జ్ కానీ, గరపూర్ బ్రిడ్జ్ కానీ, వేండ్ర దగ్గర బ్రిడ్జ్ కానీ, ఎల్వేన్పురం దగ్గర బ్రిడ్జ్ కానీ, డేగాపురం దగ్గర బ్రిడ్జ్ కానీ, ఆగిపోయి నిలిచిపోయిన ఏదైతే నాగిడిపాలెం బ్రిడ్జ్ కానీ, నాగిడిపాలెం బ్రిడ్జ్ అయితే టెండర్స్ తీసుకు లాస్ట్ 2 టెండర్స్ పెళ్ళివ్వడం జరిగింది లాస్ట్కి. అయితే ఈ ఎల్వేన్పురం బ్రిడ్జ్, డేగాపురం బ్రిడ్జ్, బైపాస్ రోడ్ బ్రిడ్జ్, గరపూర్ దగ్గర బ్రిడ్జ్, వేండ్ర బ్రిడ్జ్, ఇన్ని బ్రిడ్జ్లు నిర్మాణం చేసి పూర్తి చేసాం. శాంక్షన్ చేసి టెండర్ దశకి తీసుకొచ్చి ఒకసారి 2 సార్లు టెండర్ పిలిచి అప్పగిస్తే 4 బ్రిడ్జ్లు కాకుండా ప్రకృతాశ్రమం దగ్గర, ఏదైతే ఎఫ్సిఐ గుడన్స్ దగ్గర ఆ కెనాల్ మీద కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. ఆ బ్రిడ్జ్ ఏమైపోయిందో తెలియదు. ఈ 3 బ్రిడ్జ్లు ఆకాశంలో చూస్తే మళ్ళీ మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 3 బ్రిడ్జ్లకి ప్రయత్నం చేసి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డిజైన్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి టెండర్స్ పిలిపించాం. టెక్నికల్గా ఇనెలిజిబుల్ అయ్యి ఉన్నాడు ఎవరైతే కాంట్రాక్టర్ టెండర్ వేసాడో అతను, దానివల్ల మళ్ళీ పిలవలసి వచ్చింది. ఈ లోపల ఎన్నికలు కూడా వచ్చాం. అలాగే హాస్పిటల్కి సంబంధించి 10 కోట్ల 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ దగ్గర 50 పడకలు కట్టడానికి, పైన కట్టడానికి బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ దాని ఫిట్నెస్ కానీ సరిపోదు, పైన కట్టడానికి లేదు, పైగానేమో దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ దాని ప్రకారం పర్మిషన్స్ రావు, వేరేగా కట్టాలంటే సైట్ లేదు అక్కడ.
10 కోట్లు 15 లక్షలు కూడా తిరిగి వెనక్కిపోతాయి. దాన్ని ఉపయోగించుకోలేకపోతే కనుక అది మన భీమవరానికి నష్టం జరుగుతుంది. మనం 10 కోట్లు 15 లక్షలు వినియోగించుకుంటే కాకుండా సిహెచ్సి హాస్పిటల్గా ఉన్నదాన్ని ఏరియా హాస్పిటల్గా మార్పించి దానికి మళ్ళీ అదనంగా 50 పడకలకి 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించుకోవడం జరిగింది. 10 కోట్లు 15 లక్షలకు సంబంధించి సుమారు 70 లక్షలు రిమైనింగ్ వర్క్ చేయవలసింది ఉంది. ఇంచుమించి మిగిలినంతా కూడా జిఎస్టీ జిఎస్టీ పోతే ఉండే బ్యాలెన్స్కి వర్క్ జరిగింది. ఇంకో 70 లక్షల రూపాయలు వర్క్ జరగాలి. మళ్ళీ 28 కోట్ల రూపాయల వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం మనం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే తాడేరు బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. టిట్కో హౌసెస్కి సంబంధించి రివర్స్ సెంటింగ్లో సెకండ్ ఫేజ్ అయితే సైట్ ఉందో ఆ సైట్లో బిల్డింగ్స్ అన్ని నిర్మించడం జరిగింది. టిట్కో సైట్ 1కి సైట్ 2కి సంబంధించి మధ్యలో సుమారు 30 సెంట్ల స్థలం 2004-09 మధ్య నుంచి కూడా రైతు ఇవ్వకపోతే దాన్ని పొజిషన్లోకి తీసుకుని మొన్న దానికి రోడ్డు శాంక్షన్ చేయడం కానీ ఆ రోడ్డు నిర్మించిన తర్వాత డ్రైన్ కానీ పైప్ లైన్ కానీ వాటిలన్నింటిని కూడా నిర్మించడానికి అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ ఎందుకంటే 1 సైట్ 1 నుంచి సైట్ 2కి మనం ఇల్లు తయారైపోయింది. రివర్స్ సెంటింగ్లో ఇల్లు కన్స్ట్రక్షన్ అన్నీ కూడా అయిపోయింది. టిట్కో హౌసెస్ కానీ ఇవ్వడానికి వెళ్ళడానికి దారి లేదు. దానికి దారి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది, రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది, డ్రైనేజీకి అలాగే పైప్ లైన్ వెళ్ళడానికి అన్నీ కూడా చేయడం జరిగింది. అదన్నీ చేసి టిట్కో హౌసెస్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా టిట్కో హౌసెస్ కాంట్రాక్టర్లకు అందరికీ బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలన్నీ తీర్చి ఆ పనులన్నీ కూడా ముందుకెళ్ళి దాడి చేసి ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటట్లుగా మనం చేయడం జరిగింది. అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భీమవరానికి సంబంధించి డంపింగ్ యాడ్ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు కంపోస్ట్ యాడ్ గురించి ఏం చేశారు అని చెప్పి పక్కనున్న అప్పుడు మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్ అప్పటికి అంటే 8 నెలల్లో ఉందనుకుంటా ఆయనకి పక్కన ఉన్నాడు. ఆయన ఉండగానే కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు ఆయన. ఆయన పక్కనున్న ఆ జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడు గొడగిలిగూడు గోవిందరావుని విమర్శించారా అర్థం అవ్వలేదు. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి జనసేన తరఫున పోటీ చేస్తున్న మరి పులపత్తి రామాంజనేయులు గారిని విమర్శించాడు అర్థం అవ్వలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ మట్టి అధికారంలో లేని నన్ను విమర్శించారా అర్థం అవ్వలేదు ప్రజలకు అయోమయంగా. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కంపోస్ట్ యార్డ్ గురించి విమర్శించారో అది ఎవరి గురించి విమర్శించారు? ఆ విమర్శించిన వ్యక్తికే జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం అంటే రాజకీయాలు ఎంత ఏ స్థాయికి దిగజారిపోయినాయి అన్నది మనకు అర్థమవుతుంది. మీరు చేసిన అభివృద్ధి, రాష్ట్ర జగన్ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో మీకు పాజిటివ్ దృక్పథాలను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు ఓటింగ్ రూపంలో? తప్పనిసరిగానండి. ఎందుకంటే మీరు ప్రచారం గురించి అంటున్నారు. ప్రచారం అనేది 5 ఏళ్ళ పాటు ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నాకు తనకు అంతకుముందు ఓటేసి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నాయకులకు అందుబాటులో ఉండాలి, అటువంటిది లేకుండా 5 ఏళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, ఆయన ఏమైపోయాడో తెలియదు, ఆయనకి వీళ్ళందరూ ఏమైపోయారో తెలియదు, ప్రజలు ఏమైపోయారో తెలియదు, కార్యకర్తలు ఏమైపోయారో తెలియదు, నాయకులు ఏమైపోయారో తెలియదు. 5 ఏళ్ళు చీకటి గదిలో ఉండి 5 ఏళ్ళ తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. కానీ మేము 2009 నుంచి కూడా 2019 వరకు కూడా పదవిలో ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడుతూ ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడి ఉన్నాం, ప్రజల్లోనే ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత 5 ఏళ్ళ మట్టి కూడా నిత్యము ప్రజల్లో ఉన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రకంగా ప్రచారం అంటే కనుక ప్రజల్లో ఉండడం అనుకుంటే కనుక 5 ఏళ్ళ మట్టి మా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇది కొసమేరు పంతే. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఎన్నికే ముందు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ పార్టీలో జాయిన్ అవ్వాలా? చిత్రమైన విచిత్రం ఏంటంటే టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటేనే కానీ తెలుగుదేశంలో ఉంటూ జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవాల్లో కేకులు కట్ చేస్తూ
అంటే రాజకీయాల్లో మనం ఊసరవెల్లి అంటాం కానీ ఊసరవెల్లిని ఎక్కడన్నా చూసామా మనం? ఎవరన్నా చూసారా అని భీమవరం ప్రజల్ని ఎవరన్నా అడగండి, ఊసరవెల్లిని చూసారా అంటే ఊసరవెల్లి అంటాం. ఊసరవెల్లిని చాలామంది చూసి ఉంటారు, నేనైతే చూడలే, కానీ స్వయంగా ఎదుర్కొన్నా మనకు కనపడుతుంది. అదే ఊసరవెల్లి ఎవరన్నా చూసారా? సుమన్ ప్రేక్షకులకి అందరికీ కూడా అడుగుతున్నాం, ఊసరవెల్లిని చూసారా ఎవరన్నా మీరు? ఊసరవెల్లి అంటాం. ఇక్కడ రామాజీనే పరిస్థితి క్లియర్గా మనకు ఎదుర్కొన్నా కనపడుతున్నాడు ఆయన. ఎన్ని పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం తరపు, జనసేన, ఇన్ని రంగులు మార్చడం అంటే నిజంగా. మొన్న ఎవరన్నా అడిగాను నేను, మీరు ఊసరవెల్లిని ఎప్పుడన్నా చూసారా అంటే ఊసరవెల్లని ఇంటర్వ్యూకి స్వయంగా చూడలేదు అని అంటున్నారు. అది నేనైతే చూడలేదు ఊసరవెల్లిని, కానీ ఇక్కడ ఇప్పుడు ఉదాహరణగా ఏంటి చెప్పుకోవచ్చు మనం. అది తాజా పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, తాను చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తుంది.